లోకేష్ బాబు గారి పాదయాత్ర మొదటి రోజే చెప్పా నేను, ఇది ఒక ప్రభంజనం కాబోతుంది. ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలు నష్టాలు, ఈ దుర్మార్గమైన పరిపాలన, ప్రజల్ని భక్షించే పరిస్థితి, వీటిల్లో ఈరోజు యువకుడు లోకేష్ బాబు జస్ట్ ఏదో షో ఆఫ్ కోసం పాదయాత్ర చేసుకుంటూ పోవాలని లేడు. ఇది రోజుకి 10-15 కిలోమీటర్లతో ఎక్కడికక్కడ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని, ప్రజల నష్టాలు తెలుసుకొని, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితికి ఇది ఉపయోగపడుతుంది. ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాటన్నిటినీ తెలుసుకొని వాటిని మళ్ళీ కౌంటర్ ఏం చేయాలో కూడా ఈ పాదయాత్ర ఉపయోగపడుద్ది. ఇది ఈరోజు వాళ్ళు చేసే ఈ ప్రభుత్వం కల్పించే అడ్డంకులకి లోకేష్ బాబు ఓన్లీ పాదయాత్ర కాదు, ఇది ఒక సాహస యాత్ర కాబోతుంది, ఒక సాహస యాత్ర కాబోతుంది అని చెప్పా. అదే ఈరోజు జరుగుతుంది. నాకు అర్థం కావటంలే, లోకేష్ బాబు యువకుడు మా పార్టీ తరఫున పాదయాత్ర చేస్తున్నాడు, మీకు వచ్చిన నొప్పి ఏంటి, ఎందుకు ఇంత దుర్మార్గం చేస్తున్నాడు, ఒక డిఎస్పి సమ్ డిఎస్పి ఎందుకు అంత బంగారు పళ్ళుధాకర్ ఎందుకు అతను అంత అతిగా ప్రవర్తిస్తున్నాడు, మాకు అర్థం కాదు, మీకేంది నష్టం, మేమన్నా ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మేము చేస్తున్నామా, ఎవరు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయలే, షర్మిలమ్మ పాదయాత్ర చేయలే, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయలే, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేయలే, ఈరోజు కొత్త, నిన్న రాహుల్ గాంధీ దేశం ఒక కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేశాడు, ఎవరు అడ్డంకులు కల్పించలేదు, సెక్యూరిటీ ఇచ్చారు, అక్కడ జనతా పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ గారు ఎప్పుడో 30-40 ఇయర్స్ బ్యాక్ పాదయాత్ర చేశాడు, ఎవర కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా చేశాడు. ఏంటంటే మీ బాధ ఏంది, మీ ఏమన్నా ఇది డిక్టటోరియల్ రూల్ నియంత్రణ పరిపాలన ఇది, మాకు అర్థం కావటంలా. అంటే భారతదేశంలో ఇండియన్ సిటిజన్కి భారతీయుడికి ఉండే హక్కులు ఆంధ్రప్రదేశ్లో లేవా, ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా ఇక్కడ, ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు, నేను ఒకటి చెప్తుండా, లోకేష్ బాబుని మీరు ఎన్ని అడ్డంకులు కల్పిస్తే మరింత ఎదుగుతాడు అతను, మరింత పెద్ద నాయకుడు అవుతాడు. లోకేష్ బాబుని టచ్ కూడా మీరు చేయలేరు. అందుకని పద్ధతికి ఉండండి. పోలీసు కూడా ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు ఏదో కాకి చొక్కాలు వేసుకుంటే ఎక్కడికక్కడ మీరు ఎమ్మెల్యేలకి మడుగులు వస్తాలా, అధికార పార్టీ వాళ్ళకి, వాళ్ళు ఏం చెప్తే మేము చేస్తామనుకుంటే జనం డబ్బులు మీకు జీతాలు ఇచ్చేది, మీ కాకి చొక్కా వేసుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి లేదు. కొంతమంది, నేను చెప్పేది అందరు పోలీసులు కాదు, పోలీసులు ప్రజలను రక్షించేదానికి ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉండే పోలీసులు ఉండరు, కానీ కొంతమంది మాత్రం అతిగా ప్రవర్తిస్తున్నారు. అందుకని నేను ఒకటే చెప్తుండా, లోకేష్ బాబు పాదయాత్రతో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేల వరకు వాళ్ళకి నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నారు, నిద్రలేని రాత్రులు. నిజమైన ప్రజల కోసం చేసే పాదయాత్ర లోకేష్ బాబుది. ఇంకెవరైనా కానీ జోలికి వస్తే మీరు అనుభవిస్తారు, ప్రజలు తిరగబడే రోజు దగ్గరకు వచ్చింది.